छोटी 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 बातें, ओ मीठी 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 यादें। రాజా రాజాది రాజా కొండపల్లి రాజా రాజాది రాజా. ఏంటి రాఘవ, గుడిగుడి కొంచెం గుళ్ళో రాఘవ. గుడ్, మొత్తానికి బాగా క్యాచ్ చేశారా. నాకు నచ్చా పల్లవి, నీ మౌన్ చూసి ఓ 15 రోజులు వీడిని వదిలేస్తాను. రాజా, నువ్వే ఇలా డల్గా అయిపోతే ఎలా? నువ్వు యాక్టివ్గా ఉండి ఆలోచిస్తేనే మనకేం జరుగుతుందో తెలిసేది. ఎంత ఆలోచించినా ఎంత థింక్ చేసినా నాకేం గుర్తు రావట్లేదు. గుర్తు రావట్లేదంటే ఎలా? బాగా ఆలోచించు. నిజంగా అక్కడ ఏం జరిగిందో నాకేం తెలియట్లేదు. అసలు ఆ రోజు ఎందుకు తాగానని నా మీద నాకే అసహ్యంగా ఉంది. రీ, అలా అనుకోవద్రా. అక్కడికి ఎవరైనా రావడం చూసావా? ఏదైనా అనుమానంగా అనిపించిందా? నందు టెన్షన్ పట్టి ఏమైనా చూసావా? చూసావా? నాకు నిజంగా ఏమీ గుర్తులేదు, గుర్తులేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నన్ను ఎవరు కావాలని ఇరికించారు. అది తెలుస్తూనే ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తను కూడా నార్మల్గానే ఉంది. మరి ఏం జరిగి ఉండుంటుంది? పోలీస్ స్టేషన్ సే బాహర్ కైసా ఆయా రే తూ? సాలే మార్తా మెరకు? అది కాదురా. చుప్ సాలే, బాత్ కర్ రా కో తూ మెర్సీ. మై అబ్బిస్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కర్కే బోల్ రూ. రే, నీ చెప్పేది ఒకసారి వినరా. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా ఓకే రా. చూడగే రే, मेरी लाइफ में बेस्ट फ्रेंड बोल के समझा था ना रे तेरे को, साले मेरे कुछ धोखा देता. अन्ना, अन्ना, रे तन्नी ने कन्विंस कोड़े चेसन रा. तू एक्टिंग करना को मेरे पास समझा, मैं अबिच पुलिस स्टेशन को फोन कर रहा हूँ. इरफान, इरफान, ओक्सर राजा चेप्पे दी विनु. तुम लोग इसको कहीं को हेल्प कर रहे? मीदी गुड़ा बार की हेल्प चेस्ट निकाल के पुलिस वाला के पकड़ा के दे तुम्हें. पर नाप कंडे, बार गुन्नो कोपन तीच को नहीं बंडे. రాజా మర్డర్ చేయలేదు, అయినా వాడి ఫ్రెండ్ అయ్యుండి మనమే వాడిని నమ్మకపోతే ఇంకా బయట జనాలు వాడిని ఏం నమ్ముతారా? అందరూ ఒకసారి వాడిని వదిలేయండి, చెప్తున్నా కదా వదిలేయండి. వాడికి ఏం చేయాలనిపిస్తే అది చేయనివ్వండి. వీడిని నమ్మకపోతే ఇంకెందుకు? నేను చెప్పేది ఒకసారి వినరా. తను నేను ప్రేమించకముందే నన్ను తమ్ముడు అని పిలిచిందిరా. అలాంటి నందుని నేనెందుకు చంపుతానరా? నిన్ను హర్ట్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది నీ హార్ట్లో ఉన్న లవ్ని నేను ఎలా బ్రేక్ చేస్తానరా? నువ్వు ఏదైతే చూసావో అదంతా అబద్ధం రా. నన్ను చంపితే నీ కోపం తగ్గిద్దంటే చంపేశాయి. కానీ చంపే ముందు ఒక్కసారి నా కళ్ళల్లో చూసి మాట్లాడరా. కైసా మార్గైరే.
ఏది ఇది ఇక్కడ ఉందా? నందు, నందు చెప్పు. నీ క్వశ్చన్ చెప్తాను. కార్ టైర్ పంచర్ అయితే వదిలేయకూడదు, స్టెప్ని వేసుకుని వెళ్ళిపోవాలి, కరెక్టా కాదా? ఓకే, నువ్వు ఫుల్గా ఉన్నావు, నేను మీడియంగా ఉన్నా, ఇద్దరం కలిసి మొంది కొడదాం, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. వెళ్ళి అక్కడ గ్లాస్ ఉంది తెచ్చుకోప. 1 మినిట్. ఆగరా నందు. నందు, లవ్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదని నీకు తెలుసా? మరి ఎందుకు వచ్చావు? నందు, ఫ్రెండ్ అన్న వాడు మధ్యలో దూరుతాడు, అది లోక సహజం, నువ్వు కొత్త కదా, నీకు తెలీదు. రాజా, నా మైండ్లో ఇప్పటికే చాలా విషయాలు ఉన్నాయి, అసలు ఈ మధ్య బుర్ర పనిచేయట్లేదు. నందు, నీకు బుర్ర పనిచేయపోయినా లివర్ పనిచేయపోయినా లవ్ అనేది లవ్వే. అసలు విషయం చెప్పు. అసలు విషయం ఏం లేదు నందు, నువ్వు ఇర్ఫాన్ని అపార్థం చేసుకున్నావు. నందు, వాడు నీతో ప్రేమలో పడకముందు చాలామంది అమ్మాయిలతో తిరిగేవాడు, వాడు నీతో ప్రేమలో పడగానే అందరినీ వదిలేశాడు. వాడు వాళ్ళందరి మీద ఉన్న ప్రేమని నీ మీద చూపిస్తున్నాడు, అందుకే నీ విషయంలో వాడు దేన్ని లడ్డి తీసుకోడు తెలుసా? అందుకే అనుమాన పడుతున్నాడా? వాడిది అనుమానం కాదు నందు, భయం. ఎక్కడ నువ్వు దూరం అయిపోతావని భయం, తనకంటే నీ లైఫ్లో ఎవరిని ఇంపార్టెంట్ అవుతారేమో అని భయం. వాడు నిన్ను వదులుకోలేడు, వదులుకుని బతకలేడు. వాడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో నువ్వు కూడా వాడిని అంతే ఇష్టపడాలని వాడు కోరుకుంటున్నాడు అంతే. చివరిగా ఒక మాట నందు, వాడు ప్రేమించినంతగా నిన్ను ఇంకెవరు ప్రేమించరు. నందు, ఎక్కువ మాట్లాడితే క్షమించు, వస్తా. రే, కూర్చో, కూర్చోరా. నువ్వు వెళ్తే నా కంపెనీ ఆడిస్తాడరా? తాగు, నాతో పాటు నువ్వు కూడా తాగు. నందు, ఇందాక చేర్స్ చెప్పలేదు, చేర్స్. చేర్స్. అదిరా జరిగింది, అంతకుమించి ఏం జరిగిందో నాకేం గుర్తులేదు, కానీ ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి, వాడిని ఎలా అయినా పట్టుకోవాలి. ఎరా, ఇదంతా మీరు కావాలనే చేశారు కదా? ఏ పాపం చేసిందనరా, నా కూతుర్ని చంపేశారు, చదువుకోని రాని కాలేజీకి పంపిస్తే లవ్ కొవ్వు అని. అంకుల్, ముందు మీరు షట్ అప్. నువ్వు మధ్యలో మాట్లాడకో. డబ్బున్న అమ్మాయిలకు వలేసి ఆస్తి కొట్టేయాలనుకున్నారు, చివరికి నో అనేసరికి చంపేశారు. ప్రేమ దోమాని మా నందు వెనక తిరిగిన నిన్ను, ఆ రాజాగాణ్ణి, ఇద్దరిని వదిలే సమస్య లేదు. చనిపోతూ తను ఎంత నరకం అనుభవించిందో మీకు బతికుండగానే అంతకంటే ఎక్కువ నరకం చూపిస్తా. మీ వాణ్ణి ఉరికమ్మో ఎక్కించే వరకు నేనేం చేయడానికైనా సిద్ధమే. అంకుల్, మేం చెప్పింది కొంచెం వినండి అంకుల్. అసలు ఏడ్ జరిగిందో ఎలా జరిగిందో అన్న కన్ఫ్యూజన్ లోనే మేము ఉన్నాము. ఏం వినాలి?
మాకు ఏ సంబంధం లేదు, అమాయకులం అంటారా? ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందని తెలుస్తుందో వాళ్ళనెవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. అయినా వాడిని కోర్టులో డీల్ చేయడం ఎందుకు? మనమే చంపేస్తే పోలా? నో, ఖచ్చితంగా వాడికి శిక్ష పడేలా చేసి ఇంకా ఏ అమ్మాయికి ఇలా జరగకూడదనే భయం అందరిలో రావాలి. మీ బాధ నాకు అర్థమైంది అంకుల్. కూతురు పోయి ఎంత బాధపడుతున్నారో, అలాగే రాజమ్మ ఫ్రెండ్ మాకు అంతే బాధగా ఉంది. నటించుకో, ఇంకేం మాట్లాడుకో, మాకు ఎలా చేయాలో ఏం చేయాలో బాగా తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఇంతకింత బాధను మీరు అనుభవిస్తారు. మీరేం టెన్షన్ పడకనమ్మా, ముందా టీవీ చూడ మానేయండి. మాకు చాలా భయంగా ఉందిరా. అమ్మ ఏం కాదమ్మా, నేను ఇప్పుడు బయటే ఉన్నా, ఏమవలేదు. ఏవోరా, చుట్టాలు ఊళ్ళో వాళ్ళందరూ ఏవేవో అంటున్నారా. అమ్మా కొన్ని రోజులు అవేం పట్టించుకోకండి, అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి. ఆ విషయం విన్న దగ్గర నుంచి మీ నాన్న ఆరోగ్యం కూడా ఏం బాగలేదురా. అమ్మా నేను ఇప్పుడు ఊరు కూడా వచ్చే పరిస్థితిలో లేను, కానీ నా వల్ల ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. కానీ నిజంగా నేనేం తప్పు చేయలేదమ్మా. నాకు తెలుసురా నీ గురించి, కానీ జాగ్రత్త నాన్న, మీ మావికి కాల్ చేసి ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు. అవసరమైతే చెప్తా అమ్మా, నేను ఇలా నీతో మాట్లాడినట్టు ఎవరికి చెప్పకు. అలాగే నాన్న. ఉంటామా, ఆరోగ్యం జాగ్రత్త. సరే నాన్న. మాట్లాడుకుంటున్నారు. సరే బాయ్. రాజా నేను కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారంట. అంతేకాదు, ఆ మర్డర్ నువ్వే చేశావని కాలేజ్లో అందరూ మాట్లాడుకుంటున్నారంట. ఏం చేయను, నా టైం అలా ఉంది, చదువు పోతుంది, కెరియర్ పోతుంది, లైఫ్ అయిపోతుంది. లేదు లేదు, అపన్ ఓ ఖూనికు పగడికే ప్రూవ్ కరింగే. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వేం బాధపడకు, నీ గురించి మాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో. వాడెవడైనా సరే వాడిని వదిలేదు లేదు. కానీ ఎలా రాజా, నువ్వు బయట ఉన్నావని తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అదే జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. కాలేజ్కెళ్ళి మేం మాట్లాడమా? ఈ టైంలో ఎవరేం మాట్లాడినా కష్టం, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. క్యా కరింగే బోల్ బాప్, మై గలా కాడ్డే తుం సాలేకా. నీకు బుర్ర పనిచేయట్లేదు, ఊర్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా నాన్న పరిస్థితి ఏం బాగాలేదు. ఇప్పుడు నాకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే సొల్యూషన్, అది అహంతో కొన్ని పట్టుకోవడం. ఒకసారి ఈ రోజు మన నందు ఇంటికి వెళ్ళి చూస్తే. నో మహాలక్ష్మి, ఇప్పుడు ఆ హౌస్ ని సీజ్ చేసి ఉంటారు, పైగా చాలా మంది పోలీసులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. లేదు, మహాలక్ష్మి చెప్పింది కరెక్ట్, మనం ఆ ఇంటికి వెళ్ళి ఏమైనా వెతికితే ఏదైనా క్లూ దొరకచ్చు. అయితే అందరం వెళ్దాం. వద్దు, నా గురించి మీ అందరికి రిస్క్ ఎందుకు? రిస్క్ ఏంట్రా,
ఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఒకరికి ప్రాబ్లం వస్తే ఇంకొకరికి ప్రాబ్లం కాదా? మేబీ ఆ తూ అపన్ దోనే జింగే. ప్లీజ్ రాజా, నేను కూడా వస్తాను. పొద్దు మా లక్ష్మి, అక్కడ నాకేమైనా జరిగితే? ఏం కాదు, పర్లేదు. మనం ఆ ఇంట్లో ప్రతి అంగుళం వెతకాలి. తన పర్సనల్స్, ఫోన్స్, మొబైల్స్ ఏమున్నా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. పదండి వెళ్దాం. పదండి, బయలుదేరుదాం. చూడండి, జాగ్రత్త. ఇంట్లో ఏ వస్తుంది డైరెక్ట్గా టచ్ చేయొద్దు, దేన్ని కదపద్దు, ఓకేనా? అంటే మనకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్ప ముట్టుకోకండి. సరే వెతుకు. పడుకు. రే, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ముందు మనం వచ్చిన పని చూద్దాం. ఓ సాలి ఎక్కుతామని చూడతా బాప్. రే, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పైగా ఇలా వచ్చామని తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెళ్దాం పదా. రేయ్, ఎవరా నువ్వు? చూడకు రాజా వస్తు. తప్పించుకున్నాడు రా. సరే పద, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఇదర్ సే జల్దీ చల్లే జంగే బాబు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఎక్కిపోతుంది రూబీ. రే, ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలాగా? నువ్వు ఇలా బాధపడడానికి నందు కారణమైతే నందు సంతోషిస్తుందా? చెప్పు. తను ఎక్కడున్న నీ సంతోషమే కోరుకుంటుందిరా. ప్లీజ్. నాది నవ్వుతూనే ఉంది కదా రూబీ. నవ్వుతున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టు కాదురా. అయినా నందు దూరమైందని ఎవరన్నారా?
నువ్వే చెప్పు. తన కోసం నువ్వు పడే తపనలో లేదా? తన మీద ప్రేమ పెంచుకున్న నీ మనసులోనూ లేదా? చెప్పు. ఈ హత్య చేసిన వాడిని పట్టుకోగలిగితే అదే మన నందుకిచ్చనివ్వాలి. అప్పటి వరకు నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండాలిరా ఇర్ఫాన్. క్యారే, ఇక్కడేం చేస్తున్నావురా? కూర్చునే బాబు, మెరుగు థోడా కామే. రే, వాడు నందుని మర్చిపోలేకపోతున్నాడురా. మగాడికి మర్చిపోవడం అంత తేలిక కాదు రూపి. వాడిని ఎలాగైనా సరే మామూలు మనిషిని చేయాలి. ఉదయం నుంచి ఏం తినలేదు, కాస్త అన్నం తినరా. రే, నిన్నేరా ఇలా తినడం మానేసి బాధపడుతుంటే నందు వస్తుందా చెప్పు. హా, ఏదో ఆలోచిస్తున్నావు? ఇలా నువ్వు మెంటల్ గా బిహేవ్ చేస్తుంటే నందు చనిపోయిందన్న బాధ కంటే నువ్వు ఏమైపోతావో అనే భయమే ఎక్కువ ఉందిరా. నా మాట విని కొంచెం తినరా. కొంచెం తిను. రే, పిచ్చే ఉన్న పడిందా నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? నందు చనిపోయిందన్న బాధ ఈ లోకల్ నీకు ఒక్కడికే ఉందా? ఏ, మాకులేదా? అలాగని ఇలా తిండి తిప్పలు మానేసి పిచ్చడు అవుతావా? ఖాళీ కడుపుతో ఉంటే బాధ తగ్గుతుందా చెప్పు. లేదా ఇలానే ఉండి చచ్చి అమర ప్రేమ కూడా అవుదామని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నావా? చోటి